హాయ్ హలో వెల్కమ్ టు టోకీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ వీడియో ఈజ్ అబౌట్ వినాయక చవితి డెకరేషన్ అనమాట. ఇంట్లోనే ఎంత ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక డెకరేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ చేశాను వినాయక చవితి కోసము, సో అదే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను ఇండియన్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ యుఎస్లో వినాయకులని, వినాయక విగ్రహాలని ఎలా అమ్ముతున్నారు ఏంటి అన్నది కూడా ఒక వీడియో తీశాను. సో వెయిట్ ఫర్ దట్ వీడియో. ఆల్సో ఈ వీడియోలో ఎండ్లో అది యాడ్ చేస్తాను మీ అందరి కోసము. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్. మన గజరాజుకి ఇలా పీఠమేసి కూర్చోబెట్టామనుకోండి, ఆయన చాలా సంతోషపడతాడు. ఈ పీఠం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసినవి ఒక స్క్వేర్ బాక్స్, ఒక రెక్టాంగిల్ బాక్స్ అండ్ సీజర్, హాట్ గ్లూ, తర్వాత కొన్ని క్రాఫ్ట్ పేపర్స్. ఈ రెడ్ కలర్లో కనిపించేవి స్టిక్కర్ పీల్ ఆఫ్ ఫెల్ట్స్ అన్నమాట. సో ఇవి అండ్ తర్వాత ఇట్లా గ్లిట్టర్ పీల్ ఆఫ్ పేపర్స్. ఫస్ట్ మనము రెక్టాంగిల్ బాక్స్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం. సో నేను బేస్కి రెక్టాంగిల్ బాక్స్కి మొత్తం రెడ్ కలర్ యూస్ చేద్దామని అనుకున్నాను. ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్స్ క్రాఫ్ట్ స్టోర్లో అమ్ముతారండి. సో అక్కడ నుంచి మనం ఏ కలర్ అయినా తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్ బాక్స్ని మొత్తం ఆ రెడ్ ఫిల్ట్ స్టిక్కర్ ఉంది కదా, దాంతో మనం కవర్ చేయాలన్నమాట. ఎక్కడెక్కడైతే విజిబుల్లో నేను అక్కడంతా కవర్ చేశాను, చూడండి అలాగో. ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ని మనం గోల్డ్ కలర్ గ్లిట్టర్ పేపర్తో కవర్ చేసుకోవాలి. ఇది కూడా పీల్ ఆఫ్ స్టిక్కర్ అన్నమాట. ఇలాంటివి తెచ్చుకున్నాం అనుకోండి, మనకు పని చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు మనము స్క్వేర్ బాక్స్ని మొత్తము గ్లిట్టర్ పేపర్తో మొత్తం అట్లా స్టిక్కర్ లాగా అతికిచ్చేసేసాము. నౌ ద స్క్వేర్ బాక్స్ ఈజ్ రెడీ. ఈ స్క్వేర్ బాక్స్ ఆ రెక్టాంగిల్ బాక్స్ పైన వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మనకు ఆ రెక్టాంగిల్ బాక్స్ పైన అటు ఇటు కొంచెం బ్రౌన్గా కనిపిస్తుంది కదా, సో దాన్ని కూడా నేను ఈ రెడ్ కలర్ ఫిట్ పేపర్తో కవర్ చేస్తున్నాను. ఇప్పుడు రెక్టాంగిల్ బాక్స్ అండ్ స్క్వేర్ బాక్స్ రెండు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనము స్క్వేర్ బాక్స్ని రెక్టాంగిల్ బాక్స్ పైన అతికించాలి. సో దానికి నేను హాట్ గ్లూ వాడుతున్నాను. ఇప్పుడు ఎంటీ టిష్యూ రోల్ తీసుకొని ఒక 3 ఇంచెస్ 3 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఆ 3 ఇంచెస్ కట్ చేసుకున్నది మనము ఆ గోల్డ్ బాక్స్కి కింద పిల్లర్స్ లాగా యూస్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ టిష్యూ రోల్స్ని 5 ఇంచెస్ 5 ఇంచెస్ కట్ చేసుకొని నేను ఇప్పుడు మహారాజా చైర్స్కి పక్కన హ్యాండ్ రెస్ట్స్ లాగా యూస్ చేస్తున్నాను అనమాట. సో ఆ రోల్ని సెంటర్కి కట్ చేసి ఆ రోల్ని కొంచెం చిన్న సైజ్ చేస్తున్నాను. చేసి గ్లూ వేసి దాని చుట్టూ మనం కావలసిన కలర్ పేస్ట్ చేసుకొని దాన్ని హాట్ గ్లూతో మనము ఆ పక్కన చైర్స్కి హ్యాండ్ రెస్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు.
సో ఫైనల్గా మనకు ఇలా కనిపిస్తుంది అన్నమాట. మనం చివరిలో కన్స్ట్రక్షన్ పేపర్ తీసుకొని అలా ఫ్లవర్ చేసి వెనకాల పెట్టామనుకోండి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. ఇంకొక ఐడియా వచ్చిందండి నాకు, మా ఇదేమో మా పిల్లలది బాస్కెట్బాల్ స్టిక్స్ అన్నమాట అవి. సో ఆ స్టిక్స్తో ఒక ఆర్చ్ లాగా చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నా. నా దగ్గర ఆ గ్రీన్ కలర్ లీవ్స్ నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను, అవి అలాగా ఉన్నాయన్నమాట నా దగ్గర. సో దాంతో ఏమన్నా చేస్తే బాగుంటుందని ఆర్చ్ చేశానండి. దానికి ఆ గ్రీన్ కలర్ మొత్తము అలా అంతా చుట్టేసేసాను అన్నమాట, మొత్తం ఆర్చ్కి అంతా చుట్టేసేస్తే ఫైనల్గా ఇలా కనిపిస్తుంది. సో ఇది నేను వినాయక చవితి రోజు ఎలా డెకరేట్ చేస్తాను, ఎక్కడ పెడతానో నా వినాయక చవితి వీలాగ్లో చూడండి. యుఎస్లో ఇండియన్ స్టోర్లో పెట్టిన క్లే గణపతులు మీ అందరి కోసం నేను ఒక చిన్న వీడియో తీశానన్నమాట చూడండి. గణేష మేడ్ ఫ్రమ్ క్లే, డిజాల్వ్స్ ఇన్ వాటర్, ఎకో ఫ్రెండ్లీ, చూసారు కదా. ఇవ్వండి మా గణపతులు, ఇందులో నుంచి నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. హోప్ యు ఆల్ లైక్ దిస్ ఈజీ డెకరేషన్. మీరు కూడా ఈ డెకరేషన్ మీరు పిల్లలతో కానీ మీరైనా చేసి హ్యాపీగా మీ గణేష్ చతుర్థిని సెలబ్రేట్ చేసుకోండి. అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు ఫ్రమ్ టోకీ టాక్స్ ఫ్యామిలీ. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.